శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనుస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరోనా మహమ్మారి నుండి త్వరగా ఉపశమనం లభించి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని వేడుకున్న మంత్రి బాలినేని. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బాలినేని దంపతులు. రామాయపట్నం పోర్టును వాణిజ్య పోర్టుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడి. పరిశ్రమల రంగం అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా మహమ్మారి నుండి త్వరగా ఉపశమనం లభించి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని, ప్రజలను రక్షించాలని కోరుతూ శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని కోరుకున్నట్లు రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పట్టణంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాంప్రదాయ రీతిలో కళ్యాణ ఘట్టంలో పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామనాథం బాబు ఆధ్వర్యంలో కూరుపాటి ఆంజనేయ శర్మ అవధాని బ్రహ్మత్వంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రి దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దినేని వెంకట అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, సూపర్ బజార్ చైర్మన్ వేమూరి బుజ్జి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి అందరూ కూడా బాగుండాలి, మళ్ళీ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళు మన వైఎస్ఆర్ పార్టీ మీద బురద తల్లిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రథాలు కాల్ చేశారని అది రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు.
కానీ ముఖ్యమంత్రి గారు దాని మీద మొన్న చూసాం ఒక పెద్దరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి విషయంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు జడ్జి వాళ్ళ బ్రదర్ని వాళ్ళు కొట్టిచ్చారని చెప్పి మాట్లాడటం దానికి సంబంధించి మరి ఎంక్వైరీ చేస్తే అది తెలుగుదేశం కార్యకర్తే చేసిన పని అని చెప్పి తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకుంటున్నాడు తప్ప శతకోపం పెట్టుకుంటున్నాడు ఆయన ఏ కార్యక్రమం ఏం అన్ని తప్పులు చేస్తా ఉన్నాడు ముఖ్యంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఈ దదాలు మరి గుగుల్లో విగ్రహాలు పడగొట్టిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయటం నిజంగా అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసిండే నా మా అనుమానం ఈ చంద్రబాబు నాయుడు చేయించు ఉంటాడని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలుతుంది ఆ ఎంక్వైరీలో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జపాన్ భాగస్వామ్యంతో రామాయపట్నం పోర్టును వాణిజ్య పోర్టుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు పరిశ్రమల రంగం అభివృద్ధిపై స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాణిజ్యపరమైన పోర్టు ఆధారంగా అనేక పరిశ్రమలు వస్తాయన్నారు పోర్టు పరిశ్రమల హబ్ ఏర్పాటుకు ఎకరాల భూసేకరణ చేయవలసి ఉందని తెలియజేశారు ఆ భూముల్లోనే 802 ఎకరాలు R&R ప్యాకేజీ కింద సేకరించాలని సూచించారు ఆ భూముల్లోనే 570 కుటుంబాల వారు నిర్వాసితులు కానున్నందున 94 కోట్ల మేర పరిహారం చెల్లించవలసి ఉంటుందని వివరించారు వారికి పునరావాస కాలనీ ఏర్పాటుకు 40 ఎకరాలు అభివృద్ధి చేయాలని చెప్పారు దొనకొండ పరిశ్రమల కారిడార్ కోసం 21 గ్రామాల్లో 25825 ఎకరాల భూసేకరణ చేయాలని ఒంగోలు సమీపంలో విమానాశ్రమం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని కోరారు కొత్తపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు దొనకొండలో 3000 ఎకరాల్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నిర్మించనున్నందున 2 రోజుల క్రితం అధికారులు భూపరీక్షలు నిర్వహించారని ఈ సందర్భంగా కలెక్టర్ పోల భాస్కర్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు జిల్లాలో పరిశ్రమల ప్రగతికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు జేసీ చేతన్ కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ ట్రైనీ కలెక్టర్ టి అభిషేక్ ఇన్ఛార్జి జేసీ కె వినాయకం భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కృష్ణవేణి పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్ ఏపీఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు ఓఎస్డి చంద్రశేఖర్ ఆర్డబ్ల్యూఎస్పి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఆల్సో వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ మీరు మీరు బాణపడలో స్టిల్ బీబీస్ ప్రాబ్లమ్ వేరే రామాయపడలో ఏ ప్రాబ్లమ్ అయితే రెడీ చేసుకున్నారు లొకాలిటీ బట్టి ఉంటుంది మున్సిపాలిటీ ఉంటుంది సో హియర్ సో దట్ ఈస్ హౌ యూ హావ్ టు హ్యాండిల్ దిస్ బికాస్ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్ మేజర్ ఛాలెంజ్ ఇస్ ల్యాండ్ ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇస్ మేజర్ ఛాలెంజ్ దిస్ కైండ్ ఆఫ్ మేజర్ ప్రాజెక్ట్స్ మనం తీసుకొచ్చినప్పుడు ఎక్కడైనా ఒక చోట్ల మనకి స్టిల్ వీ ఫేస్ ప్రాబ్లమ్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ స్మాల్ స్మాల్ ఏదో ఒకటి వచ్చి సో అందుకే నేనేం చెప్తున్నానంటే ఐ వాంట్ యూ టు ప్రాపర్లీ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ సో నౌ వీ హావ్ టు గో ఫర్ అందుకే మనం వీఆర్ డెవలపింగ్ 3 మేజర్ పోర్ట్స్ రామాయపట్నం మచిలీపట్నం బాగుంటుంది ఇక్కడ వీఆర్ అక్వైరింగ్ ద హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ కలెక్టర్ గారు ప్రపోజ్ చేసింది మీ ప్రపోజ్ 3000 ఈ ప్రపోజ్ 5000 ఏకర్స్ So we are going for that. Because many, many Japanese investors, they are showing interest. They want port based. Yes. And they want a captive port also. So we can give some other location. Because if we go Ramayapatnam, Pine of Ote, Karayu, again another beautiful location for development of a port. But it will not be very far from Ramayapatnam. So Karayu can be in a captive port. It cannot be a commercial port. So Ramayapatnam can be a commercial port. Karayu can be a captive port. And we are also looking for a major petrochemical project also. And then most of them there, you can put it on it. So if the Japanese investors were already in Tunar, because they want to have a Japanese township and with the industries are better in Tunar. So Japanese industry association, they are approaching us. So why I am saying this is, these are all the important investment is likely to come to the district. They are going to talk it low. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటర్ సప్లై రిక్వైర్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మనకు ఈ వాటర్ స్కార్సిటీ కూడా ఉండదు కాబట్టి మరి ఈ జిల్లాలో మంచి మంచి పరిశ్రమలు స్థాపించుకోవడానికి అనువైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది
అలాగే ప్రకాశం జిల్లాలో పల్స్ కానీ మిల్లెట్స్ కానీ అలాగే హార్టికల్చర్ రిలేటెడ్ ఫ్రూట్స్ కానీ తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఉంటే ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ కానీ పొటెన్షియల్గా ఇక్కడ మరి ఉన్నాయి. మరి ఆ రకంగా అంగుళ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ బాగా అవకాశాలు ఉన్నాయి. మరి రామాయపట్నం పోర్ట్ కూడా సార్ ఆధ్వర్యంలో స్టెప్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా మరి మనం కమ్యూనికేట్ అయ్యింది, అదే కేసీఆర్ మనం పయనిస్తున్నాం. మరి గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం దమ్ముగా ఏరియా అట్లాగే తాంబూర్ దగ్గర మెంజెడ్ తర్వాత ఇప్పుడు రామాయపట్నం దగ్గర, సో ఇట్లాగా మనకు కొన్ని స్పాట్స్ ఉన్నాయి, బోర్ కూడా అందుబాటులో ఉంది. సో ఈ పొటెన్షియల్ అంతా కూడా మనం సార్ ఆధ్వర్యంలో మరి మనం వినియోగించుకుంటే ప్రకాశం జిల్లాలో మరి వ్యవసాయ అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా మనం ఆశించవచ్చు, సాధించవచ్చు. సో ఈ ఈ రకంగా మనకు మరి ఈరోజు సార్ రావడం మరి ఈ జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కలిగా వల్వేన్ గారిని సమీక్ష ప్రారంభించబోతుందిగా మనం చేస్తున్నాం. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వామపక్ష పార్టీ నేతలు విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేసే విధానానికి నిరసనగా ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలను అఖిల భారత కిసాన్ సంఘం నాయకులు చుండూరి రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ కరోనా అడ్డం పెట్టుకొని పార్లమెంటులో దొంగచాటుగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం నుండి తప్పుకునేందుకు 3 బిల్లులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ 3 బిల్లులు ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ బిల్లుకు మద్దతుగా తెలుగుదేశం వైసీపీలో మద్దతు ఇచ్చాయని, ఈ పార్టీలు రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేందుకే పూనుకున్నాయన్నారు. పైకి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల వద్దకు వచ్చేసరికి 2 పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. ప్రమాదకరమైన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ నాయకులు డివిఎన్ స్వామి, న్యూ డెమోక్రసీ నాయకులు సాగర్, ఎస్ లలిత కుమారి, జి రమేష్తో పాటు వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆశించాలి కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఊడిగం చేసే రైతు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలలో 2 చట్టాలు అనేటువంటి చిన్న సన్నకారు దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి రైతాంగానికి ప్రమాదకరము. వీళ్ళు మొత్తం రైతాంగంలో 86% ఉన్నారు, వీళ్ళ ఉత్పత్తి 80%. ఈ 80% మంది రైతాంగానికి కనీస ఉత్పత్తి ఖర్చులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు, కనీస మద్దతులు వచ్చే పరిస్థితి లేదు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారము C2+50% వచ్చే ప్రసక్తి అక్కడ లేకుండా ఎవరైనా కొనొచ్చు, ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడికైనా తరలించవచ్చు అని చెప్పేటటువంటి మాటలు చాలా అన్యాయపూరితమైనటువంటివి, అజాపజా లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఆ ప్రకారంగా 3వది ఏదైతే ఉందో ఆ నిత్యావసర వస్తువుల సరుకు చట్టము, అది దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి సన్న చిన్నకారు మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకునేదాకా మనం పోరాటం స్వల్పాలసిందిగా, వెనక్కి తీసుకోవడం తప్ప మరొక మార్గం లేనందుక కార్పొరేట్ సెక్టర్ యొక్క దోపిడీకి సాధారణ ప్రజానీకాన్ని బలి చేయకుండా ఉండేందుకు మన అందరం పోరాడవలసిన అవసరం ఉందని ప్రజానీకానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈరోజు 3వ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంలో ఈ చట్టాలు ఈరోజు రైతాంగానికే కాదు దేశంలో సామాన్య ప్రజానీకానికి కూడా తీవ్రమైన నష్టం చేకూర్చే పద్ధతుల్లో ఈ బిల్లు ఉన్నది, ఈ చట్టం ఉన్నది. రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయానికి మీటలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2 విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 3వ రోజు చేరినాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్లకి మేలు చేసే ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే కాలంలో మహోద్యమాన్ని నిర్మిస్తామని వామపక్షాల తరఫున ప్రకటిస్తా ఉన్నాం. దేశ రైతాంగానికి ఉడతాళి బిగించడమే ఇవి కొనసాగితే రైతాంగం భారతదేశంలోనే ఒక పరాధీన పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది కాంట్రాక్ట్ వ్యవసాయం మూలంగా రైతాంగం అంతా కూడా కార్పొరేట్ శక్తుల యొక్క దయాదాక్షలకు గురైపోయి వాళ్ళు గాలి వేయడం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం అనేది రద్దు చేయడం మూలంగా రైతాంగానికి కాదు మొత్తం వినియోగదారులకి ప్రజలకు కూడా తీవ్ర నష్టం ఉత్పత్తి మీద ఉత్పత్తిని కానీ పంపిణీ కానీ ప్రభుత్వం బాధ్యత ఉదయవుతూ ఉంది. ఇది మొత్తం ప్రజానికి నష్టపరిచేది ఉన్న వరకు ఇలాంటి విధానాలు ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి మేము కూడా చేయుతరుస్తూ ఈ రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉద్యుతం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్గా గుర్తించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు తెలిపారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సమావేశంలో ఐవీ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్గా గుర్తించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జర్నలిస్టులు పనిచేశారని అన్నారు. కోవిడ్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తుంటే మన రాష్ట్రంలో ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జర్నలిస్టుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ స్కీమును తక్షణమే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి దాసర కనకయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు అలుగుల సురేష్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తేకార్ బాషా, TV9 ఫైరోజ్, TV5 జనార్దన్తో పాటు కోనూరు శ్రీనివాస్, కోట్రెడ్డి, బేతాల శీను, అనీఫ్ ఖాన్, మూర్తి, మురళి, సర్వేశ్వరరావుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు, అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా అన్ని రకాల ఇబ్బందులకి గురి కావాల్సి వచ్చింది. అయితే మీడియా కోవిడ్ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ వ్యాధి ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా సమాచారాన్ని ఎప్పుడప్పుడు సేకరిస్తూ కోవిడ్ బారి నుంచి బయటపడటానికి డాక్టర్లు ఇచ్చే సూచనల్ని ప్రజలకు తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వానికి ప్రజల సమస్యల్ని తెలియజేస్తూ చాలా ప్రముఖమైన పాత్ర ఈరోజు దేశంలో మీడియా పోషిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మీడియా చాలా మంచి పాత్ర పోషించింది. ఇటు దినపత్రికల్లో కానీ అటు ఛానల్స్లో కానీ ఉన్న జర్నలిస్టులు, అలాగే వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, అలాగే నాన్ జర్నలిస్టులు ఆ పత్రికలు సంస్థల్లో ఛానల్స్లో పని నాన్ జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళ కుటుంబాలకి కరోనా బారిన పడుతున్న ఎదుర్కొని అనునిత్యం క్షణం క్షణం పనిచేసి ఒక ముఖ్య పాత్ర ఈ మీడియా రంగం జర్నలిస్టులు పోషించేటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే దురదృష్టకరం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోవిడ్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించడంలో వెనుకం చేశాయి. అదే బాధాకరం. అందరూ జర్నలిస్టుల పాత్రని, మీడియా సంస్థల పాత్రని ప్రశంసిస్తారే తప్ప ఈ ఇందుట్లో పనిచేస్తున్న ఈ జర్నలిస్టులని, ప్రాణాలు ఒడ్డు పనిచేస్తున్న జర్నలిస్టులని కోవిడ్ వారియర్స్గా గుర్తించకపోవడం దురదృష్టకరం. అందుకనే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ఏపీయూడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కానీ కోవిడ్ వారియర్స్గా జర్నలిస్టులు కూడా గుర్తించి 50 లక్షల బీమా పథకాన్ని తక్షణం జర్నలిస్టులకి ఇంప్లిమెంట్ చేయాలని మేము చాలా మంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే జర్నలిస్టులు ఎక్కువ మంది కోవిడ్ బారిన పడే బలయ్యారు. 33 మంది అధికారికంగా కోవిడ్ వ్యాధితోటి జర్నలిస్టులకు మృతి చెందిన వాళ్ళు 33 మంది ఇప్పటికి తేలేరు. అందుట్లో నెల్లూరు, తూర్పుగోదావరి, కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా రూరల్,
కృష్ణా విజయవాడ సిటీ విజయనగరంలో ఒకరు వైజాగ్లో ఇద్దరు ఇలా 33 మంది తేలేరు ఆ వ్యాధి సర్టిఫికెట్ రాకపోయినా ఆ సమస్య తోటి ఇతర సమస్యలు ఇదయి మరో 10 మంది చనిపోయారు ఇంత మంది చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించాల అది బాధాకరం కనీసం రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన జర్నలిస్టులకు సంతాపాన్ని కూడా ప్రకటించాల రాష్ట్ర పౌర సరఫరా ప్రజా సంబంధాలు పౌర సరఫరాల శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి పేరు నాని గారి నుంచి కూడా ఒక్క సంతాప ప్రకటన నిలబడాల మనం ఏమన్నా నువ్వు వారసుగా గుర్తించు బీమా పథకాన్ని చనిపోయిన కుటుంబాలకు ఒక్క కుటుంబానికి 50 లక్షలు చాదుకోమంటున్నాం పాజిటివ్ బారిన పడ్డారు వేల మంది ఇటీవల ఒక లక్ష సేకరిస్తే 6-700 మందికి పైగా పాజిటివ్ సంఖ్య వచ్చిన జర్నలిస్టుల సంఖ్య తేలింది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు నాన్ జర్నలిస్టులు అందరం కలుపుకుంటే 20 మంది పైగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టు కనీసం పాజిటివ్ జోకిన వాళ్ళు ఆ వ్యాధి ఖర్చుల కోసం 20,000 అకౌంట్లో డబ్బులు ఏమని అడుగుతున్నాం అది పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అదేంటే కేంద్ర ప్రభుత్వం వారసుగా గుర్తించలేదు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం రాయి కేంద్రం మీద ఒత్తిడి చేస్తారా మేము కాదంటలా నువ్వు చేయాల్సింది చేయమంటున్నావు ఇవన్నీ ఇట్టుంటే జర్నలిస్టులకి ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా గతంలో మేము సాధించి పోరాడి సాధించి తెచ్చుకున్నాం దానికి సగం డబ్బులు మేము కడితే సగం గవర్నమెంట్ కడితే ఈ ఆ సంవత్సరంలో ఏ వర్క్ జర్నలిస్ట్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వ్యాధికి గురైతే హాస్పిటల్లో ఉచితంగా వైద్య సౌకర్యం లభించాలి అది ఎవరి మార్చికి అయిపోతే ఏప్రిల్కి రెన్యువల్ చేయాలి గవర్నమెంట్ నిన్నటి దాకా రెన్యువల్ చేయలే గవర్నమెంట్ మార్చికి అయిపోయింది అది ఇంప్లిమెంట్ కావటంలా ప్రైవేటు వైద్యం ఏ స్థాయిలో ఉందో తెలుసు పనిచేయాలి పనిచేయతే వార్తలు లేవు సంస్థలు నడవు మన జీవితాలు నడవు అని జర్నలిస్టులు పనిచేస్తే వార్తలు తీసుకొని చూస్తే వాడు కోవిడ్ బారిన పెడితే వాడు హెల్త్ స్కీమ్ పనిచేయటం వల్ల నువ్వేమి ఇవ్వవు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా అంటున్నావు ఆడేమో బెడ్లు కూడా దొరకల ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతుంది కనీసం ఆ మందుల ఖర్చులకి ప్రోటీన్ ఫుడ్ తినడానికి 20,000 రూపాయలు అన్న పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏమంటే స్పందించలా మరి ఏం చేయాలి జర్నలిస్టులు ఇన్నుంటే మా అక్రిడేషన్ కార్డులు రెన్యువల్ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న 30వ తేదీతోటి రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి తీరిపోయింది ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆ కార్డులను కొంతకాలం పొడిగించి కొత్త కార్డులు ఇవ్వాలి లేదంటే ఒక నెల ముందే వేలుకొని రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ కమిటీని జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలు సమావేశమై జర్నలిస్టుల అప్లికేషన్లన్నీ పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఓకే చేస్తే 30వ తేదీలోపు అక్రిడేషన్లు కొత్త ఇచ్చేస్తే అక్రిడేషన్ జర్నలిస్టులు మళ్ళీ కొనసాగుతారు నువ్వు కొత్త ఇలా వీటిని పొడిగించలా ఈ దేశ చరిత్రలో ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రిడేషన్ లేని జర్నలిస్టులు ఉన్న ఏకైక రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ 20,000 మంది అక్రిడేషన్ కరెస్పాండెంట్ జర్నలిస్టులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఒక్కరు అక్రిడేషన్ కార్డు జర్నలిస్టే లేడు ఏ పత్రికలో లేరు సాక్షులు లేరు జ్యోతిలో లేరు ఈనాడు లేరు టీవీల్లో లేరు ఏ ఛానల్స్లో లేరు అసలు లేరు అక్రిడేషన్స్ లేకుండా జర్నలిస్ట్ వ్యవస్థ కొనసాగటం అంటే అది ఆ సమాచార శాఖకి వాళ్ళు నడుపుతున్న ప్రభుత్వానికి సిగ్గుచేటో కాదో ఆలోచించుకోవాలి ఎంత దౌర్భాగ్యం ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో జర్నలిస్టులు రాదండి ఇదే అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్ట్గా కొనసాగటమా ఇవన్నీ అడిగితే కాలయాపన అందుకనే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఏపీడబ్ల్యూ జాతీయంలో గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మా ఈ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదలాలి కళ్ళు తెరవాలి ఈ కరోనా బాధితానికి కల్లోలానికి గురై ఛిద్రమైన బతుకులు బతుకుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు జరుగుతుంది గాంధీ జయంతి గాంధీ సాక్షిగా జరిగే నిరసన కార్యక్రమాలని తెలియజేస్తూ విజ్ఞాన పత్రాలన్నింటినీ ప్రధానమంత్రికి మెయిల్ కూడా చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తున్నాం కావున ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీ అంటే రేపు జరిగే కార్యక్రమంలో
జర్నలిస్టులందరూ దిగ్జయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించేందుకు తోడ్పుట్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపున కరోనా వైరస్ నగరంలో ప్రళయం సృష్టిస్తుంటే మరోవైపు వర్షాల ప్రభావంతో అంటువ్యాధులు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీనికి తోడు నగరంలోని పారిశుద్ధ్యం లోపించడంతో వర్షం నీటికి మురికి నీరు తోడై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద గల నాగేంద్రనగర్ కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ పూడిక సకాలంలో తీయకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి కాలువల్లో నిలిచిన మురుగునీరు పోయే ఏర్పాట్లు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంస్థ పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎర్రన దూరసంచార్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పలు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ డి వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. తక్షణమే బీఎస్ఎన్ఎల్కు 4G స్పెక్ట్రమ్ను కల్పించాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం నాడు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంస్థ మనుగడ కోసం ధర్నాలు చేయడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ సంస్థకు కల్పించి సంస్థ అభివృద్ధి పథంలో నడపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, మల్లికాబాబు, వెంకటేశ్వర్లు, చలమయ్య, అజీజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మేము ఈరోజు జీతాల కోసము లేదా సౌకర్యాల కోసము ఈ నిరసన దినాన్ని పాటించడం లేదు. వాస్తవానికి ఈరోజు మేము చాలా ఆనందంగా గడుపుకోవాల్సిన రోజు, బీఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సిన రోజు. ఈరోజు మేము బ్లాక్ డేగా ఎందుకు పాటిస్తున్నామంటే, పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న బీఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం కనిపెట్టుకొని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చంపేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన కుట్ర పన్నుతూ ఉంది. దాన్ని బహిర్గతం చేయడం కోసం, ప్రజలందరికీ తెలియజేయడం కోసం మేము ఈరోజు ఈ నిరసన దినాన్ని పాటిస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, మీ ఇది ప్రభుత్వ రంగ సంస్థ, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని చిన్నచూపు చూస్తూ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, రిలయన్స్ని ప్రమోట్ చేయటం కోసం మోడీ గారు తన ఫోటో వేశారు. అక్కడ ఆయన ప్రమోట్ అంబాసిడర్ ఫోటో వేశారు, కానీ బీఎస్ఎల్ ఎప్పుడు కూడా మన మోడీ గారి ఫోటో మనం చూడలేదు. ఇంతటి వివక్ష చూపిస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. మీరు 4G స్పెక్ట్రం అడుగుతూ ఉంటే దాన్ని 4G స్పెక్ట్రం మాకు ఇవ్వకుండా మన స్వదేశీ సంస్థ నుంచే మీరు తీసుకోవాలి. అక్కడ ఐటీఐ నుంచి కానీ టెక్ మహేంద్ర నుంచి తీసుకోండి అని చెప్తా ఉంది. నిజానికి టెక్ మహేంద్ర కానీ ఐటీఐ కానీ అంత ఆర్థిక స్తోమత ఉందా? 4G స్పెక్ట్రం మనకి ఇచ్చే స్తోమత ఉందంటే లేదు. ఒంగోలు పట్టణంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చిన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో సూపర్ బజార్ చైర్మన్ వేమూరు బుజ్జి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కూరపాటి ఆంజనేయ శర్మ అవధాని, రమాకాంత్, త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో పెద్దినేని వెంకట అప్పారావులు స్వామివారి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.